జాతీయ స్థాయిలో నీట్ ద్వారా జరుగుతున్నటువంటి వైద్య విద్యా సీట్ల భర్తీ ప్రక్రియలో ఓబీసీ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఇటీవల ఢిల్లీలో జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశంలో చర్చించి ఆ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి భూపేందర్ యాదవ్ కేంద్ర మంత్రి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకెళ్తే వారు వెంటనే సానుకూలంగా స్పందించి దాన్ని సర్దిద్ది ఓబీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఓబీసీలకు 27% అదే రకంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా 10% రిజర్వేషన్లను ఎంబీబీఎస్ ఎండీ బీడీఎస్ డిప్లొమా కోర్సుల్లో వారు ఈరోజు అమలుకు ప్రకటన చేయడం వల్ల దాదాపు దేశవ్యాప్తంగా 5500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది తెలంగాణ కూడా అనేక మంది ఓబీసీ విద్యార్థులకు దీనివల్ల న్యాయం జరుగుతుంది మరొకసారి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలు పేద వర్గాల పట్ల వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవడానికి నిదర్శనంగా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క 27% ఓబీసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించబే దాని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా వారికి ప్రధానమంత్రికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాము।